ఇరవై ఒంగోలు 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒకసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇదే ఒంగోలులోనే ఒకసారి గమనించండి, అప్పట్లో ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ నాన్నగారి హయాంలో ఇదే ఒంగోలులోనే 10,000 మందికి ఇల్లులు కట్టించి మరో 10,000 మందికి ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చిన పరిస్థితులు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే పేదవాడు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేదవాడిని కూడా వదిలిపెట్టకుండా ఏ రకంగా దోపిడీ చేస్తా ఉన్నాడు అన్నది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి ఫ్లాట్లు కట్టిస్తా ఉన్నాడట. ఆ ఫ్లాట్లు 300 అడుగుల ఫ్లాట్లట. ఆ ఫ్లాట్లు కట్టడానికి ఎంత అవుతుంది అని చెప్పి ఏ కాంట్రాక్టర్ను మీరు అడిగినా కూడా ఆ కాంట్రాక్టర్ మీకు చెబుతాడు ఇళ్ళ స్థలం ఫ్రీగా వస్తా ఉంది, సిమెంట్ సబ్సిడీ మీద ఇస్తా ఉన్నారు, ఫ్లాట్లలో లిఫ్టు లేదు, గ్రనైట్ ఫ్లోరింగు లేదు, ఇలాంటి ఫ్లాట్లు కట్టడానికి అడుక్కు 1,000 రూపాయలు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు అని ఏ కాంట్రాక్టర్ అయినా మీకు చెబుతాడు. కానీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఇచ్చే ఇదే ఫ్లాటు, 300 అడుగుల ఇదే ఫ్లాటు, అడుక్కు 1,000 రూపాయలకే అయిపోయే ఇదే ఫ్లాటు, అడుక్కు 2,000 రూపాయలకు పేదవాడికి అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 300 అడుగుల ఫ్లాటు అడుక్కు 2,000 అని అంటే అక్షరాల 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, మరో 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట, బాగానే ఉంది. మరో 3 లక్షల రూపాయలు ఏదైతే ఉంటుందో అది లబ్ధిదారుడి పేరు మీద అప్పుగా రాసుకుంటారట. ఆ లబ్ధిదారుడు బ్యాంకులకు ఈ 3 లక్షల రూపాయలు అప్పు తీర్చేందుకు 20 సంవత్సరాల పాటు నెల నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలట. లంచాలేమో తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు, లంచాలేమో తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు, 3 లక్షలు విలువ చేసే ఫ్లాటు 6 లక్షల రూపాయలకు పేదవాడికి అమ్ముతాడు. ఆ 3 లక్షల లంచాలు చంద్రబాబు తీసుకుంటాడు. ఆ లంచాలకు నెల నెల 3,000 రూపాయలు 20 సంవత్సరాల పాటు ఆ పేదవాడు కడుతూనే ఉండాలట. మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, గతంలో చెప్పా మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, జగననే నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, ఏదైతే ఫ్లాట్లు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు మీకు ఇస్తా ఉన్నారో ఎవరు కూడా వద్దు అనొద్దండి, ఇస్తే ఎవరు కూడా వద్దు అనకుండా తీసుకోండి. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 3 లక్షల రూపాయలు మీకు ఏదైతే అప్పు ఉంటుందో, ఏదైతే 20 సంవత్సరాల పాటు నెల నెల 3,000 రూపాయలు మీరు కడుతూ పోవాలో, ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం 3 లక్షలు మాఫీ చేస్తారు అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. మీ అందరూ ఆగ్రీగోల్డ్ బాధితులు ఉన్నారు ఈ టౌన్లో, ఈ జిల్లాలో కూడా ఎక్కువే. 5 సంవత్సరాలుగా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగ్రీగోల్డ్ బాధితులకు కనీసం 1 రూపాయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను
ఒక రూపాయి ఇవ్వకపోగా ఆ ఆగ్రిగోల్డ్ ఆస్తులన్నీ కూడా వాళ్ళ అత్తగారి సొత్తన్నట్టుగా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఈయన కొడుకు లోకేశు, ఈయన బినామీ మంత్రులు, వీళ్ళంతా కూడా ఆగ్రిగోల్డ్ ఆస్తులను అడ్డగోలుగా దోచేస్తా ఉన్న పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. 5 సంవత్సరాలలో ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా నాకు చెప్పారు. మీ బాధలు నేను విన్నాను, మీ కష్టాన్ని నేను చూశాను. ఆ ప్రతి ఆగ్రిగోల్డ్ బాధితునికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. ఒకసారి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనను గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే నగరంలో 5 సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొస్తాను అని ఇదే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకులు చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను, 5 సంవత్సరాల తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏమైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, మురుగునీరు ప్రవహించే పోతురాజు కాలువలను 100 కోట్లతో ఆధునీకరణిస్తానని చెప్పాడు. ఆధునీకరణ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను ముఖ్యమంత్రి హోదాలో ఇస్తా ఉన్న మాటల పరిస్థితి ఇది చూడండి ఒకసారి. గత ఎన్నికల్లో ఒంగోలు నగర ప్రజలకు రోజు తాగునీరు అందిస్తామని చెప్పి ఇదే టీడీపీ నాయకులు హామీ ఇచ్చారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. అతను కూడా నేను ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ 3 రోజులకైనా ఇవాళ ఒకసారి నీళ్లు వస్తున్నాయనంటే అది 10 సంవత్సరాల కిందట ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రామతీర్థం జలాశయం నుంచి నీళ్లు ఇచ్చారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ అయినా కట్టాడు కాబట్టి కనీసం ఆ మేరకైనా నీళ్లు వస్తా ఉన్నాయి. 10 సంవత్సరాల కిందట పరిస్థితి అది. ఈరోజు జనాభా పడి పెరిగి 10 సంవత్సరాల తర్వాత తాగునీటి అవసరం ఎక్కువైనా కూడా ఈ 5 సంవత్సరాలలో ఆ దివంగత నేత ఆ నాయకుడు ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కట్టించిన ఆ గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మభ్యపెట్టాడు. నీళ్లు వచ్చాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను ఎక్కడా కూడా రాని పరిస్థితే కనిపిస్తుంది. ఒంగోలు రూరల్ కొత్తపట్నం మండలాలలో తీర ప్రాంతం వరకు నాన్నగారు అప్పట్లో చేపట్టిన తాగునీటి పథకాలే ఇవాళకి కూడా గొంతు తలుపుతా ఉన్నాయని ప్రజలు ఒకవైపున సంతోషంగా చెబుతూ మరోవైపున 10 సంవత్సరాలు అయిపోయింది, జనాభా పెరుగుతా ఉన్నారు, అయినా నీళ్ళు ఇవ్వాలి అన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పుకొస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఆ రోజుల్లో ఆ నాన్నగారి పాలన, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. రిమ్స్ ఆసుపత్రి వచ్చింది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆయనలో కాదా అని అడుగుతా ఉన్నాను. మెడికల్ కాలేజు వచ్చింది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆయనలో కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్క పరిశ్రమ కూడా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈ 5 ఏళ్ల కాలంలో కనీసం ఒక్కటంటే ఒక యూనివర్సిటీ అంతా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఎన్నికల వేళ మాత్రం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఒక రాయేస్తాడు, ఒక టెంకాయ కొట్టిపోతాడు. జరుగుతా ఉన్న పరిస్థితులు చూడమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రామాయపట్నం పోర్టుకు సంబంధించి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పోర్టు కట్టాలి అన్న ఆలోచన చేయడు, ఆ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి బెయిల్ చేయాలి అనే ఉద్దేశంతో రామాయపట్నం పోర్టు కడితే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, మేలు జరుగుతాయి అని తెలిసినా కూడా ఆ పోర్టును పూర్తిగా పక్కన పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కానీ మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికలు అదిగో 2 నెలల్లోనో ఎన్నికలు ఉన్నాయంటే అప్పుడు వస్తాడు,
మళ్ళీ ఒక టెంకాయ కొట్టిపోతాడు ఈ పెద్ద మనిషి, చంద్రబాబు నాయుడు గారి పాలన చూడండి అని అడుగుతా ఉన్నా. 5 ఏళ్ల పాలన ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనను చూడమని అడుగుతా ఉన్నా. మరో వారంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. ఈ 5 సంవత్సరాలలో మీరు చూసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనను మనం చూసింది ఏమిటి అంటే, మోసం. సీఎం ఎవరు అని అంటే అది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరే కనిపిస్తా ఉంది, వినిపిస్తా ఉంది. 5 సంవత్సరాల పాలన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా తన పేరు వస్తా ఉంది. కానీ ఇటువంటి ఆంధ్ర రాష్ట్రంలోనే మన రైతన్న, ఇటువంటి ఆంధ్ర రాష్ట్రంలోనే మన రైతన్న దేశంలోనే అత్యంత పేద అని చెప్పి కూడా వినిపిస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నాబార్డు నివేదికలు చెప్తాయి దేశంలోనే అతి ఎక్కువ రుణభారం ఉన్నవాడు ఎవడు అని అంటే మన రాష్ట్రంలో ఉన్న రైతన్న అని చెప్పి నాబార్డు నివేదికలు చెప్తా ఉన్నాయి. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు రుణాలు ఈ 5 సంవత్సరాలలో గతంలో 14,000 కోట్ల రూపాయలు ఉండేది, ఇవాళ అవి రెట్టింపై 28,000 కోట్ల రూపాయలకు ఎగబాకాయి వడ్డీలతో కలిపి అని సాక్షాత్తు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. ఇక పిల్లల ఉద్యోగాలకు వచ్చే విషయాలకు వచ్చేసరికి 5 సంవత్సరాలతో పోలిస్తే ఈరోజు మన రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి అని అంటే, నిరుద్యోగుల పరిస్థితి 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ 5 ఏళ్లలో రెట్టింపయ్యాయి అని చెప్పి చెప్తా ఉన్నారు నివేదికలన్నీ కూడా. నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి తెలిసితే, ఒక్కసారి మనం చూస్తే ఏ గ్రామానికి వెళ్ళినా కనిపిస్తారు, ఏ పట్టణానికి వెళ్ళినా కనిపిస్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాను అన్నాడు, జాబు రావాలి అనంటే, జాబు రావాలి అనంటే, జాబు రావాలి అనంటే, జాబు రావాలి అనంటే బాబు రావాలి అని అన్నాడు, బాబు రావాలి అని అన్నాడు. ఆ తర్వాత జాబు ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగపు తీస్తాను అని కూడా హామీ ఇచ్చాడు. కానీ నేను అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాల కాలంలో జాబు ఎవరికైనా ఏ ఇంటికైనా వచ్చింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మాత్రం ఖచ్చితంగా జాబ్ వచ్చింది. ఆయన కొడుకును ఎమ్మెల్సీ ఉద్యోగంలో కూర్చోబెట్టాడు, ఎమ్మెల్సీ చేయడమే కాకుండా ప్రమోషన్ ఇచ్చి కొడుకును మంత్రిగా కూడా చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. జాబుల విషయంలో తన కొడుకు మీద చూపించిన శ్రద్ధ ధ్యాస ప్రతి పేదవాడి ఇంటి మీద కూడా చూపించి ఉన్నింటే, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టకపోయి ఉన్నింటే గవర్నమెంట్లో ఉన్న ఖాళీగా ఉన్న 142,000 ఉద్యోగాలు కమల్నాథన్ కమిటీ సిఫార్సు చేసింది ఖాళీగా ఉన్నాయని, ఆ కమిటీ సిఫార్సు చేసిన ఆ ఉద్యోగాలు ఇవ్వాలి అని ధ్యాస పెట్టిందంటే ఈ పాటికి ప్రతి ఇంటికి కాస్తో కూస్తో ఊరట కన్నా కనీసం కలిగించే పరిస్థితి ఉండేది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జాబులు రాలేదు. కానీ గతంలో అంతా కూడా అదే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వచ్చే మాట, జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని అన్నాడు. 5 సంవత్సరాల తర్వాత నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ జాబు రావాలి అని అంటే, జాబు రావాలి అని అంటే గట్టిగా జాబు రావాలి అని అంటే 5 ఏళ్ల తర్వాత వినిపిస్తున్న మాట జాబు రావాలి అని అంటే బాబు పోవాలి అన్న మాట ఇవాళ 5 సంవత్సరాల తర్వాత వినిపిస్తా ఉంది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాబు వచ్చాడు, జాబు పోయింది అని చెప్పేదానికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ఈ 5 సంవత్సరాల పాలనలో బాబు వచ్చాడు, 30,000 మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా. బాబు వచ్చాడు, గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లు కంప్యూటర్ ఆపరేటర్లు 3,500 మంది ఉద్యోగాలు గోవిందా. బాబు వచ్చాడు,
వెయ్యి మంది గోపాలమిత్ర ఉద్యోగాలు గోవిందా. బాబు వచ్చాడు, ఆయుష్ లో పనిచేస్తా ఉన్న 800 మంది ఉద్యోగాలు గోవిందా. బాబు వచ్చాడు, సాక్షర భారత్ లో పనిచేస్తా ఉన్న 30,000 మంది ఉద్యోగాలు గోవిందా. బాబు వచ్చాడు, మధ్యాహ్న భోజనం పథకంలో 14 సంవత్సరాలుగా అక్క చెల్లెమ్మలు పనిచేస్తా ఉన్నారు, అక్షరాల 85,000 మంది అక్క చెల్లెమ్మల ఉద్యోగాలు గోవిందా. బాబు వచ్చాడు, ఉద్యోగాలన్నీ గోవిందా, జీతాన్ని పెంచమని అడిగితే మాత్రం లాఠీలతో దెబ్బలు కొడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను ఒక్కసారి చూడండి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో ఒక్కసారి చూడండి అని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వంలో 125,000 మంది ఉద్యోగులకు ఫిబ్రవరి నుంచి జీతాలు ఇవ్వడం పూర్తిగా మానేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. 1,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 4 నెలల నుంచి జీతాలు బంద్. చంద్రబాబు నాయుడు గారు హయాంలో పరిస్థితి, ఉద్యోగులకు తమ జీపీఎఫ్ డబ్బులు తీసుకునేందుకు లేకుండా ఆంక్షలు పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. హోంగార్డులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్సీ ఎస్టీ బీసీ సంస్థలకు, గురుకులాలకు, సర్వశిక్షణ అభియాన్కు, మోడల్ స్కూల్లో పనిచేస్తా ఉన్న వాళ్లకు 4 నెలలుగా జీతాలు పూర్తిగా బంద్. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 8 ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు బంద్. ఈ పెద్ద మనిషి హయాంలో ఫీజు రీఇంబర్స్మెంట్ కింద ఇవ్వాల్సిన బకాయిలు 1,800 కోట్ల రూపాయలు బంద్. మధ్యాహ్న భోజనం పథకానికి ఈ పెద్ద మనిషి కనీసం సరుకుల కోసం బిల్లులు ఇవ్వకుండా ఆ పిల్లలకు పెట్టే అన్నం కూడా సరిగ్గా లేని పరిస్థితిలో పిల్లలను సైతం ఇబ్బందులు పెడతా ఉన్న పరిస్థితులు. ఇటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా ఉండడమో ఇటువంటి దారుణమైన వ్యక్తి అయిన తప్ప. సిపిఎస్ నిధులను సంబంధిత నిధికి జమ చేయకుండా ఈ పెద్ద మనిషి వాడేశారు. పోలీసులకు టీఏ డిఏను బంధు పూర్తిగా బంద్ చేశారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. ఇలాంటి మనిషికి అధికారం ఇస్తే రేషన్ కూడా రేపటి దొరకదు అనేది ఎవరు కూడా మర్చిపోతని చెప్తా ఉన్నాం మీ అందరితో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక్కసారి చూడండి అని అడుగుతా ఉన్నా. 57 నెలలు ఈ పెద్ద మనిషి, 60 నెలలు 5 సంవత్సరాలు ప్రజలు ఓటేస్తారు ముఖ్యమంత్రిగా ఉండడానికి. అటువంటి ముఖ్యమంత్రి 57 నెలలు అన్యాయాలు చేసి చివరి 3 నెలలు మాత్రం పిల్లల్ని సైతం వదిలిపెట్టకుండా చేస్తా ఉన్న మోసం తీరును చూడండి. రాష్ట్రంలో అక్షరాల 70 లక్షల మందికి ఇల్లులుంటే ప్రతి ఇంటికి నిరుద్యోగపు తీస్తాను అని 60 నెలలు x 2,00,000 బాకీ పడి ఎన్నికలు వచ్చేసరికి చివరి 3 నెలల్లో మాత్రం 70 లక్షల ఇల్లులుంటే కేవలం 3 లక్షల మందికి మాత్రమే అది కూడా 1,000 రూపాయలు ఇచ్చి నేను నిరుద్యోగపూర్తి చేసేశాను అని చెప్పి సిగ్గు లేకుండా టీవీలను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటా ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడని అడుగుతా ఉన్నా. ప్రభుత్వ ఉద్యోగాలు అక్షరాల కమల్నాథన్ కమిటీ సిఫార్సు చేసి 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అంటే ఆ 142,000 ఉద్యోగాలు వస్తాయని, వాటి కోసం పరీక్షలు పెడతారని, వాటి కోసం మన పిల్లలు ప్రిపేర్ అవుతూ కోచింగ్ సెంటర్ల మీద ఈ 5 సంవత్సరాలలో 1,000 రూపాయలు తగలేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం 1 గంట 1 ఉద్యోగమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నా 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి ఇంటా నిరుద్యోగులను చూశా, వారి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనను చూశా, వాళ్ళ బాధలు విన్నా, వాళ్ళు పడుతున్న ఆవేదనను చూశా. వాళ్ళందరికీ కూడా నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను.
రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి సన్నిధ దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల విషయంలో రేపొద్దున మన ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న విషయాలు ఇవాళ కాసేపు మీతో నేను పంచుకుంటాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేయబోయే మొట్టమొదట పని ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 230,000 ఉద్యోగాలు, 142,000 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే ఖాళీగా ఉన్నాయి అని కమల్నాథం కమిటీ సిఫార్సు చేసింది. ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళను కలుపుకుంటే 90,000 ఉద్యోగాలు, అంటే మొత్తంగా 230,000 ఏదైతే ఖాళీగా ఉన్నాయో అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి చేసే పని మొత్తం 230,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేదానికి శ్రీకారం చుడతాను అని అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ను కూడా ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఉద్యోగాల కల్పన కోసం ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తాం. ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, మీ గ్రామంలో, మీ వార్డుల్లో, మీ దగ్గరికే వార్డు సెక్రటేరియట్, గ్రామం అయితే గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తారని ఆలోచిస్తా ఉన్నా. మీ వార్డు సెక్రటేరియట్లో కానీ, మీ గ్రామ సెక్రటేరియట్లో కానీ చదువుకున్న పిల్లలు 10 మందికి అక్కడే అదే వార్డు సెక్రటేరియట్లోనే, అదే గ్రామ సెక్రటేరియట్లోనే చదువుకున్న మీ పిల్లలకు అక్కడే 10 మందికి అక్కడే ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి కూడా నేను ఇస్తా ఉన్నాను. మీ వార్డులోనే, మీ గ్రామంలోనే ఇస్తాను. ఈ గ్రామ సెక్రటేరియట్ రేపొద్దున ఆ వార్డులో కానీ ఆ గ్రామంలో కానీ వీళ్ళు చేసేది ప్రజల దగ్గరికి పాలన తీసుకొని పోతుంది. ఇవాళ ఒక్కసారి ఈ పాలన చూడమని అడుగుతా ఉన్నా. ఇవాళ మీకు రెన్షన్ కదా, ఇవాళ మీకు రేషన్ కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇల్లు మంజూరు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలన్నా, ఇవాళ ఏ పథకం కావాలన్నా కూడా ఇవాళ పరిస్థితి ఏమిటి, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే జన్మభూమి కమిటీల మాఫియా చెలరేగుతా ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో. ఏది కావాలన్నా మొట్టమొదట అడిగేది లంచం లేనిదే ఏ పని కూడా జరగని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మొట్టమొదట అడిగే ప్రశ్న ఏమిటి, మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడుగుతా ఉన్నా మొట్టమొదటి ప్రశ్న వినిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి. గ్రామ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ తీసుకొని వస్తాం. మీ పిల్లలకు చదువుకున్న మీ పిల్లలకు 10 మందికి అక్కడే ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగాలు ఇచ్చి ఆ పిల్లలు రేపొద్దున మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు మంజూరు కావాలన్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, లేక నవరత్నాల్లో మనం చెప్పిన ఏ పథకం కావాలన్నా కూడా మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టండి. 72 గంటల్లోనే ఎటువంటి లంచాలకు తావు లేకుండా మీకు వెంటనే సాక్షి ఏటగా చేస్తామని చెప్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడమని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఉద్యోగాల కల్పనలో ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. గ్రామ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ పెట్టడమే కాదు, మీ వార్డులో, మీ గ్రామంలో, మీ వార్డులో కానీ, మీ గ్రామంలో కానీ ప్రతి 50 ఇళ్లకు ఒకరికి ఉద్యోగం ఇస్తాం. ప్రతి 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్గా ఉద్యోగం ఇస్తాం. 5,000 రూపాయలు వాళ్ళకు గౌరవ వేతనం ఇస్తాము. ఆ 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి బాధ్యతలన్నీ కూడా ఆ గ్రామ వాలంటీర్కి ఇస్తాం. చదువుకున్న మీ పిల్లలు, సేవా దృక్పథం ఉన్న మీ పిల్లలు, మీ పిల్లలకు వేరే చోట బయట ఎక్కడైనా ఇంతకన్నా మంచి ఉద్యోగం వచ్చేదాకా గ్రామ వాలంటీర్గా 5,000 రూపాయలు గౌరవ వేతనం తీసుకుని గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై ఆ 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి బాధ్యతను వాళ్ళు తీసుకుని వాళ్ళు గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తారు. రేపొద్దున మీకు రేషన్ బియ్యం కావాలన్నా, మీకు పెన్షన్ కావాలన్నా, మీకు ఇల్లు రావాలన్నా, నవరత్నాల్లో చెప్పిన ఏ కార్యక్రమం కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఎవరి చుట్టూ మీరు తిరగాల్సిన పని లేదు, ఎవరికి మీరు లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఈ గ్రామ వాలంటీర్లు
ఎవరినైతే మనం 51 పెడతా ఉన్నామో వాళ్ళు నేరుగా మీ ఇంటి దగ్గరకు వస్తారు, వచ్చి మీ తలుపులు కొడతారు, మీ డోర్ను కొట్టి మీకు డోర్ డెలివరీ చేస్తారని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఉద్యోగాల కల్పనలో ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. ఇవాళ గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఉన్నాయి, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకోవడం మొదటి నుంచి గవర్నమెంట్ అద్దెకు కార్లు తీసుకోవడం మొదలు పెడితే ఇటువంటి అద్దెకు తీసుకొని నడిపే బస్సులు కానీ కార్లు కానీ లేక ఇంకా ఆదాయం నుంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్లు చాలా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అన్నీ కూడా ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే ఆర్టీసీలో బస్సు పెట్టాలి అని అంటే అది ఎవరు పెడతారు? జేసీ బ్రదర్స్ పెడతారు, లేకపోతే కాశినేని ట్రావెల్స్ అని వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీని పెట్టే పరిస్థితి. ఇది పూర్తిగా మార్చేస్తాం. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి కాంట్రాక్టు, ఆదాయం వచ్చే ప్రతి కాంట్రాక్టు కూడా పూర్తిగా నిరుద్యోగ యువతగా ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. అంతేకాదు, ఆ నిరుద్యోగ యువత రేపొద్దున కార్లు కొనుక్కోవాలన్నా బస్సులు కొనుక్కోవాలన్నా లేకపోతే ఇటువంటి పరికరాలు కొనుక్కోవాలంటే వాళ్లకు గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుందని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. అంతేకాదు, ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తా. ఇందులో యువతకు ఈ కాంట్రాక్ట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఇచ్చే ఇందులో 50% బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీ యువతకు 50% రిజర్వేషన్ కూడా ఇస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తాం ఉద్యోగాల కల్పన కోసం. ఇవాళ పరిశ్రమలు రావాలని అందరం కోరుకుంటాం. పరిశ్రమలు వస్తే భూములు ఇవ్వడానికి ఇబ్బందులు పడినా కూడా పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఇస్తాం. కానీ ఇవాళ పరిశ్రమల పరిస్థితి ఏమిటి? పరిశ్రమలు వస్తూ ఉన్నాయి కానీ ఉద్యోగాలు మాత్రం మనకి ఇవ్వడం లేదు. ఉద్యోగాలు అన్నీ కూడా వేరే రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నా వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాయి. మనకిచ్చే ఉద్యోగాలు ఆడ వాచ్మెన్ ఉద్యోగాలు లేకపోతే చెట్లకు నీళ్లు పట్టే ఉద్యోగాలే తప్ప చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగాలు చదివి ఉద్యోగాలు ఇవాళ రావడంలా ఈ పరిస్థితిని కూడా పూర్తిగా మార్చేస్తాం. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు కానీ, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కానీ, రాష్ట్రంలో రాబోయే పరిశ్రమలు కానీ వీళ్ళందరూ కూడా పరిస్థితిని పూర్తిగా మార్చేస్తూ ఉన్నాం. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే మొట్టమొదటి శాసనసభలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టం పరిశ్రమలలో 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి రిజర్వేషన్ తీసుకొస్తాం. దీనివల్ల ఖచ్చితంగా లోకల్గా ఉన్న వాళ్లకు 75% ఖచ్చితంగా ప్రతి పరిశ్రమలను ఇవ్వని తప్పని పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఒకవైపున పరిశ్రమలు ఇది చేసినందువల్ల ఆ పరిశ్రమలు నష్టపోకుండా ఉండేందుకు, ఆ పరిశ్రమల్లో పనిచేసే పిల్లలు అన్ని రకాలుగా క్వాలిఫైడ్గా ఉండేందుకు ఆ పరిశ్రమలతో అనుసంధానమై గవర్నమెంటు జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని జిల్లాలో ఉన్న అన్ని పరిశ్రమలను ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి ఆ పరిశ్రమలకు ఎటువంటి క్వాలిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలు కావాలి, వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ ఉండాలి అన్న దాని మీద వాళ్ళతో కలిసి వర్కౌట్ చేసి ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టి మన పిల్లలకు ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇక చివరిగా ఉద్యోగాల కల్పనలో ఇక చివరి అస్త్రం, దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున ఈ రాష్ట్రంలో 25కి 25 ఎంపీ సీట్లు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మొత్తం మనందరికీ తెచ్చుకుంటే 25 ఎంపీలు మొత్తం ఒక తాటి మీద నిలబడి మన 25 ఎంపీలకు తోడు పక్కన తెలంగాణ రాష్ట్రంలో మరో 17 ఎంపీలు కూడా మనకు జత కడితే మొత్తం 42 ఎంపీలు ఒక్క తాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి నినాదం చేస్తే ఇవాళ కేంద్రంలో ఉన్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. 42 ఎంపీలు, 25 మనమే, తెలంగాణ 17, మొత్తం ఒక తాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా మీరు ఇస్తే మేము మద్దతు తెలుపుతామని చెబితే కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఫామ్ చేసినా కూడా
ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వని తప్పని పరిస్థితిలోకి ఖచ్చితంగా పోయే పరిస్థితి వస్తుంది. ప్రత్యేక హోదాను సాధించుకుందాం. ఎప్పుడైతే మనకు ప్రత్యేక హోదా వస్తుందో అప్పుడు పరిశ్రమలు పెట్టే వాళ్ళు ముందుకొస్తారు, హోటళ్ళు కట్టే వాళ్ళు ముందుకొస్తారు, హాస్పిటళ్ళు కట్టే వాళ్ళు ముందుకొస్తారు. ఎందుకు ముందుకొస్తారో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, జిఎస్టీలు కట్టాల్సిన పనుల. ఎప్పుడైతే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదో, ఎప్పుడైతే నువ్వు జిఎస్టీ కట్టాల్సిన పని లేదో, అప్పుడు హోటళ్ళు కట్టే వాళ్ళు హోటళ్ళు కడతారు, హాస్పిటళ్ళు కట్టే వాళ్ళు హాస్పిటళ్ళు కడతారు, పరిశ్రమలు పెట్టే వాళ్ళు పరిశ్రమలు పెడతారు, ఐటీ స్పేస్ తీసుకునే వాళ్ళు ఐటీ స్పేస్ తీసుకుంటారు. అన్ని రకాలుగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెబుతా ఉన్నాను. దేవుడు ఆశీర్వదించి, దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో ఇవన్నీ నేను చేయగలిగితే దేవుడు ఆశీస్సులతో ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్న చదువుకున్న పిల్లలకు ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతానన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి. మీ అందరి చల్లని దీవెనలతో, మీ అందరి చల్లని ఆశీస్సులతో ఇది చేయగలుగుతామన్న నమ్మకం నాకుంది. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు చేయని కుతంత్రం ఉండదు. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఊటికి ప్రతి వార్డుకు చంద్రబాబు నాయుడు గారు మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తారు. పెట్టి మిమ్మల్ని అందరినీ మరొకసారి మభ్యపెట్టి మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ అందరితో కూడా నేను కోరుతా ఉన్నా, మీరందరూ ప్రతి వార్డులోకి వెళ్ళాలి, మీరంతా ప్రతి గ్రామంలోకి వెళ్ళాలి, వెళ్ళి ప్రతి అక్కను కలవాలి, ప్రతి చెల్లెమ్మను కలవాలి, ప్రతి అమ్మను కలవాలి, ప్రతి తాతను కలవాలి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పాలి. ఆ అక్కకు చెప్పాలి, అక్క వారం రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాను. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్ని మనం కేవలం బడికి పంపిస్తే చాలు, బడికి పంపినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు చేతుల్లో పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పాలి. ఆ ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి చెల్లమ్మకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చి 3,000కు మోసపోవద్దక్క, వారం రోజులోపికి పట్టక్క. ఇవాళ మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి ఏ చదువులు చదివించాలన్నా ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తే, ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి. గవర్నమెంట్ ఇచ్చేది చూస్తే అరకొర ఇస్తా ఉంది, అది సరిగ్గా ఇవ్వడం లేదు. ఈరోజు మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి ఏ చదువులు చదివించాలన్నా మన ఆస్తులు అమ్ముతే తప్పునిచ్చి, మన అప్పులు పాడైతే తప్పునిచ్చి ఈరోజు మన పిల్లలను చదివించలేని పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామక్క. వారం రోజులోపిక పట్టక్క, వారం రోజులోపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దక్క. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు అన్న ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అన్న చదివిస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పాలి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ళ సమయం ఇచ్చాం, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని అన్నాడు. 5 సంవత్సరాలలో కనీసం 1 రూపాయి అయినా మాఫీ అయిందా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి, ఈ పెద్ద మనిషి రుణాలు మాఫీ చేస్తానని మాఫీ చేయకపోగా ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చే పరిస్థితిని తీసేసి ఈయన 0 వడ్డీ పథకం పూర్తిగా రద్దు చేశాడు కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క వారం రోజులోపిక పట్టక్క, చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దక్క, వారం రోజులోపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మ చేతికి అన్న ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదు
ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ్మ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాం. మళ్ళీ సున్నా వడ్డీకే రుణాలు రావాలి అంటే అది మళ్ళీ రాజన్న కొడుకు జగన్నతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటి దగ్గరికి తీసుకొని పోవాలి. నవరత్నాలతో మంచి జరుగుతుందని, నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందం కనిపిస్తుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. ఆ నవరత్నాలను ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి ఇంటికి నేను చేరుస్తానని మరొకసారి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నానని ఇవాళ చెప్తా ఉన్నాను. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు ఏదైతే చెబుతాడో అది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటడిగి ప్రజలు ఆ తర్వాత ఓటేసి గెలిపించిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు ఆ చెప్పింది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారుతుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ లేకి మార్పు తీసుకొని రావాలి అని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు. నా ఎడం వైపున వాసన్న నిల్చొని ఉన్నాడు, మీ అందరికీ పరిచయస్తుడే, ఉత్తముడు, మంచివాడు, మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకుంది. గెలిపించండి, మంత్రిగా మీ ముందు పెడతాను వాసన్నను అని చెప్పి మీ అందరికీ నేను ఆనందిస్తా ఉన్నాను. చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు వాసన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నా కుడివైపున సీనన్న ఉన్నాడు, ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు, సౌమ్యుడు, మంచివాడు, తాను కూడా మంచి చేస్తాడు అని నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు సీనన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. చివరిగా మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒకసారి నేను గుర్తులు చూపిస్తా, దయవుంచి గుర్తులు చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క మన గుర్తు అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న అక్క, ఫ్యాన్ అక్క, అవ్వా ఫ్యాన్ గుర్తావా, ఇక్కడ వా బ్లూ చీర కట్టుకున్నావా, ఇక్కడ ఫ్యాన్ గుర్తావా, ఫ్యాదావా, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న అక్క, ఫ్యాన్ అక్క అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తమ్మ, ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ గుర్తక్క.